ఏలూరు ఘటన విశాఖ వాసులను కలవర పెడుతోంది అప్రమత్తమైన విశాఖ అధికారులు తాగునీటి స్వచ్చతను ఎప్పటికప్పుడు పరీక్షించేలా చర్యలు ప్రారంభించారు అయితే పురుగుల మందులు వేసి రసాయనాలతో పండించిన కూరగాయలు అతివాడకమే వింత వ్యాధికి కారణమనే ఆందోళన ప్రజల్లో మొదలైంది దీంతో ఆ దిశగా అధికారులు దృష్టి సారించాలనే డిమాండ్ ఊపందుకుంది విశాఖ నగర నివాసం నివాసముంటున్న సుమారు ఇరవై ఐదు లక్షల మందికి ప్రతిరోజు వందల టన్నుల కొద్దీ కూరగాయలు వినియోగిస్తున్నారు అనకాపల్లి నర్సీపట్నం చోడవరం దేవరాపల్లి నుండే కాకుండా విజయనగరం జిల్లాల నుండి కూడా కూరగాయలు రైతు బజార్లకు వస్తున్నాయి సరఫరాకు తగ్గట్టుగానే వినియోగం కూడా ఉంటుంది అయితే ఇటీవలి కాలంలో ఏలూరులో జరిగిన ఘటనతో నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు కనిపించాయని సీసీఎంబీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది నీటి విషయంలో అపోహపడాల్సిన అవసరం లేదని చెప్పాయి వాయు కాలుష్యం ఏమీ లేదని ఎయిమ్స్ ఎన్ఐసిటి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తేల్చి చెప్పాయి అందరూ ఊహించినట్లుగానే సీసం నిఖెల్ ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు చెబుతూనే ఆహారం కూరగాయల్లో పాదరసం పురుగుమందుల మందుల అవశేషాలు ఉన్నట్టు పలు సంస్థలు ధృవీకరించాయి వందలాది మంది అస్వస్థతకు గురి కావడానికి ఇదే కారణమని పేర్కొన్నాయి తినే అన్నంలో పాదరసం ఛాయలు కనిపిస్తున్నట్లు చెప్పడం మరింత ఆందోళన కలిగించే విషయం మనకి జింక్ నికెల్ ఇలాంటివన్నీ కూడా హెవీ మెటల్స్ కింద చెప్తాం సో ఇన్ జనరల్ ఉన్న వీటిల్లో మనకైతే ఎక్కువగా లెడ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో లెడ్ ఏంటంటే మనకి పాయింట్ త్రీ పిపిఎం అనేది ఉండాలి దానికన్నా ఎక్కువ కానీ ఉంటే మన గ్యారెంటీకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి కాజ్ అవుతాయి అధిక దిగుబడులు చీడపీడల నుంచి పంటలను రక్షించుకునేందుకు కూరగాయల్లో ఎడాపెడా పురుగు మందులను పరిమితి లేకుండా వాడిస్తున్నారు అంతేకాకుండా పండించడానికి వాడే నీటిని కూడా మురికి నీరు ఉపయోగించి పండిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది దీని నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలేవీ తీసుకోకుండా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు ఇప్పుడు అదే విషయం వింత రోగంలో వాటర్లో కానీ కంటామినేషన్ లో ఉన్నా కూడా మనం అవి కంటిన్యూస్ లో ఎక్స్పోజ్ అవడం లేకపోతే అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి కాజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో దీనివల్ల ఇప్పుడు అంత భయపడాల్సింది అంత సివియర్ డెత్ ప్రాబ్లమ్స్ అయితే లేవు కానీ కొంచెం మేజర్ బాడీలో ఉన్న వైటల్ ఆర్గన్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవడానికి స్కోప్ ఛాన్స్ అనేది ఉంది పురుగుమందులు వాడిన కూరగాయలు తినడం వల్ల ప్రజలు జీర్ణకోశ అజీర్తి తల కళ్ళు తిరగడం కడుపులో తిప్పడం వంటి రుగ్మతులకు గురి కావాల్సి ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందలాది మంది అంతు వ్యాధి లక్షణాలకు గురి కావడానికి ఇలాంటి పరిస్థితే కారణమై ఉంటుందని నిపుణులు పరిశోధకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు ప్రతిరోజు నమూనాల సేకరణతో పాటు నగరంలో సరఫరా అవుతున్న నీటి స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు ప్రతిరోజు శాంపుల్స్ ను సేకరిస్తున్నారు సో జనరల్ గా ఏంటంటే ఇవి హెవీ మెటల్స్ అనేవి జనరల్ అవి చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నా కూడా ఎఫెక్ట్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది అది మనకు ముందు ఇనిషియల్ గా అయితే తెలియదు కానీ బట్ అలా కంటిన్యూస్ గా కన్స్యూమ్ చేయడం వల్ల దానివల్ల సివియారిటీ ఎఫెక్ట్ అనేది బయటపడుతుంది పురుగు మందులు పిచికారీ చేసే కూరగాయల పైన అధికారులు దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు